హాయ్ గైస్, వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. మరి ఈ క్లాస్లో మనం మనకు లేటెస్ట్గా అంటే జాతీయ ఆదాయం అంచనాల గురించి చూస్తున్నాం. లేటెస్ట్ అంచనాలు ఏమున్నాయంటే మనకు లేటెస్ట్గా 2024 ఫిబ్రవరి 29 ఎన్ఎస్ఓ వారి అంచనాలను మనకు ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు విడుదల చేయడం జరిగింది. అంటే నూతనంగా జాతీయ ఆదాయం అంచనాలను విడుదల చేయడం జరిగింది. ఈ జాతీయ ఆదాయం అంచనాల్లో మెయిన్గా 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరి సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్ అంటే రెండవసారి ముందస్తు అంచనాలు విడుదల చేయడం జరిగింది. అంటే మొదటి ముందస్తు అంచనాలు జనవరిలో విడుదల చేసినప్పటికీ కూడా రెండవ ముందస్తు అంచనాలు విడుదల చేసిలు. దీనిలో భాగంగా 2022-23 ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉందో దానికి సంబంధించిన మరి వాస్తవానికి ఫస్ట్ రివైజ్డ్ అంచనాలు కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి దీన్ని మాత్రమే లేటెస్ట్ డేటాగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మాత్రమే అంటే నెక్స్ట్ ఎప్పుడైతే ఎకనామిక్ సర్వే వస్తుందో ఎకనామిక్ సర్వే వచ్చే లోపు మాత్రం దీన్ని మాత్రమే మనం లేటెస్ట్ డేటాగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, క్లాస్లోకి వెళ్ళే ముందు మీకు ఎవరైనా డివిఆర్ అకాడమీ యాప్లో ఎకానమీ కోర్సు అవైలబుల్గా ఉంది. మీకు 139 రూపీస్కే మీకు ఎకానమీ ఫుల్ ఎకానమీ కోర్సును 3 నెలల వ్యాలిడిటీతో ఇవ్వడం జరుగుతుంది. 199 కనుక పెడితే 6 నెలలు 249కు 6 మంత్స్ వ్యాలిడిటీతో 1 ఇయర్ వ్యాలిడిటీతోటి మీకు ఎకానమీ కోర్సులు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ అది యాప్ లింక్ అనేది కామెంట్ సెక్షన్లో ఉంటుంది, అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఉంటుంది, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మనకి ఇక్కడ చూసినట్లయితే ఎన్ఎస్ఓ వారి జాతీయ ఆదాయ అంచనాలు 2023-24 ఎప్పుడు ఇచ్చిళ్ళు, ఫిబ్రవరి 29వ తేదీన ఇచ్చిళ్ళని మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఇక్కడ జాతీయ ఆదాయ అంచనాలో ఇక్కడ ఏం చదవాలి ఏం చదవద్దు అనేది మీకు అర్థం కావాలంటే వీడియోను ఖచ్చితంగా చివరి వరకు చూడండి, జాగ్రత్తగా చూడండి. దీని నుంచి ఖచ్చితంగా 1 నుంచి 2 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చివరి వరకు చూడండి. నేను ఏం చదవాలి ఏం చదవద్దో చెప్తాను. ఈ డేటాను చూసి ఇప్పుడే భయపడి వెళ్ళకండి, ఏం చదవాలి ఏం చదవద్దు. గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో, గ్రూప్ 2 గ్రూప్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. కాబట్టి చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏమిచ్చింది. ఇక్కడ 2021-22, 2022-23, 2023-24 సంబంధించిన ఈ 3 సంవత్సరాలకు సంబంధించిన జీడిపి, ఎన్డిపి, జిఎన్పి, ఎన్ఎన్పి డేటా ఇచ్చింది. అదేవిధంగా ఇది ప్రస్తుత ధరలో ఇచ్చింది, ఇక్కడ స్థిర ధరల్లో కూడా మనం తీసుకోవడం అనేది జరిగింది. మరి ఇదంతా డేటా గుర్తుపెట్టుకోవాలంటే ఇదంతా డేటా అవసరం లేదు. మెయిన్గా నేను ఏం చెప్తానో అది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి ఏముందో అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏంటిది, మనకు ఈ అంచనాల ప్రకారం వాస్తవానికి మరి భారతదేశంలో ఇక్కడ ఏదైతే 2021-22 సంవత్సరంలో మరి సెకండ్ రివైజ్డ్ అంచనాలు ఇచ్చింది, మరి సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ఇచ్చింది, అదేవిధంగా 2023-24కి సంబంధించి ఫస్ట్ రివైజ్డ్ అంటే ఎఫ్ఆర్ఈ అంటారు, అదేవిధంగా 2023-24 సంబంధించి సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ మీరు అవసరం లేదు గుర్తుపెట్టుకోకుండా పర్లేదు. ఏది ఫస్ట్ రివైజ్డ్ సెకండ్ రివైజ్డ్ ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. థర్డ్ రివైజ్డ్ అనేది ఏంటిది, మెయిన్గా లేటెస్ట్ ఏది ఉంటే అది గుర్తుపెట్టుకోండి అంతే. అనవసరంగా దాని గురించి బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం చూసినట్లయితే మనకు 2021-22 మనకు జీడిపి ఎంత ఉండే 235.97 లక్షల కోట్లు ఉండే. ఇది లక్షల కోట్లు అని గుర్తుపెట్టుకోండి, లక్షల కోట్లు 235.97 లక్షల కోట్లు ఉంటే 2022-23 నాటికి మనకి ఏమైంది, 269.49 లక్షల కోట్లకు పెరిగింది. అదేవిధంగా 2023-24 సంవత్సరం నాటికి 293.89 లక్షల కోట్లకు పెరిగింది. ఇది ఏ ప్రైజెస్లో, కరెంట్ ప్రైజెస్లో మెయిన్గా 2023-24 జీడిపి అంటే ఎంత ఉండబోతుంది అనేది, ఇది అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్స్ కాబట్టి ఎంత ఉండబోతుంది అనేది మనకు అంచనా వేయడం జరిగింది. కాబట్టి మెయిన్గా ఇవి గుర్తుపెట్టుకోవాలి, 269 లక్షల కోట్లను మెయిన్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అంత బాగా ఇంపార్టెంట్ కాదు కానీ గుర్తుపెట్టుకోవాలి. అంటే 269 కోట్లు అంటే 269 లక్షల కోట్లు అనేది ఏ సంవత్సరంలో, 2022-23 సంవత్సరంలో 269 లక్షల కోట్లు, 2023-24 సంవత్సరంలో 293.89 అంటే 294 లక్షల కోట్లు ఉండబోతుందని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం. ఇది మర్చిపోయిన పర్లేదు కానీ ఇవి రెండు గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే నెక్స్ట్ జీడిపి అంచనాలతో పాటు ఎన్డిపి, జిఎన్పి, ఎన్ఎన్పి అంచనాలు కూడా విడుదల చేయడం జరిగింది. ఎన్డిపి, ఎన్ఎన్పి అదేవిధంగా జిఎన్పి అంచనాలు కూడా విడుదల చేసిండు. అయితే దీంట్లో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మనకు 2021-22 209.30 కోట్ల ఎన్డిపి ఉన్నది, 238.09 కోట్ల మనకు కోట్లు ఎప్పుడు ఉన్నది, 2022-23లో ఉంది. 2023-24 259.92 కోట్లు ఉన్నది. అంటే ప్రతి సంవత్సరం కూడా ఏమవుతుంది, ఇక్కడ జిఎన్పి పెరుగుతుంది, ఏం పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది, జిఎన్పి పెరుగుతుంది, అదేవిధంగా ఏం పెరుగుతుంది, ఎన్ఎన్పి కూడా పెరుగుతూ రావడం జరుగుతుంది. అంటే అన్నీ కూడా ఏమవుతున్నాయి, పెరుగుతూ రావడం జరుగుతుందని గుర్తుపెట్టుకొని ప్రతి దాన్ని డేటాను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అనవసరంగా నేను చెప్పాను.
మీకు కావాలంటే రాసుకోండి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ చూడండి జీడిపి ఎంత ఉన్నది మనకు 2023-24 సంవత్సరంలో మనకు 293.8, అంటే ప్రతి సంవత్సరం కూడా ఏ దేంతో పోలిస్తే ఏది ఎక్కువ ఉంది ఏ తక్కువ ఉంది. ఇప్పుడు ఎన్డీపీ ఎంత ఉన్నది 259.92, మరి జీడిపితో పోలిస్తే ఎన్డీపీ ఎందుకు తక్కువ ఉంది, జీడిపితో పోలిస్తే ఎన్డీపీ అనేది ఎందుకు తక్కువ ఉంది, అంటే ఏం చెప్పినా అని ఆల్రెడీ ఇంతకుముందు క్లాసెస్ చెప్పేటప్పుడు మరి జీడిపి నుంచి తరుగుదలను తీసేస్తే, తరుగుదల ఏదైతే ఉంటుందో తరుగుదలను తీసేస్తే వచ్చేదే మనకి ఏంటిది మనకు ఎన్డీపీ, కాబట్టి ఎన్డీపీ అనేది జీడిపి కంటే తక్కువగా ఉంటుంది. మరి నెక్స్ట్ చూసినట్లయితే జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అనేది ఎంత ఉంది, మరి వాస్తవానికి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అనేది 289.58 ఉంది, అంటే దేని ప్రకారం 2023-24 మరి సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్స్ ప్రకారం 289.58 మనకేమున్నది మరి వాస్తవానికి జిఎన్పి అనేది ఉంది. మరి ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి, జిఎన్పి అనేది అంటే జీడిపి కంటే జిఎన్పి అనేది ఎట్లున్నది తక్కువగా ఉన్నది, మరి జీడిపి కంటే జిఎన్పి అనేది ఎందుకు తక్కువగా ఉంది, మరి జీడిపి కంటే జిఎన్పి అనేది తక్కువ ఉండడానికి గల కారణం ఏంటి, మరి ఎందుకు తక్కువ ఉన్నది జిఎన్పి ఎందుకు తక్కువ ఉంటుంది, అసలు జిఎన్పి అంటే ఏంటిది, జీడిపి అంటే ఏంటిది, జిఎన్పికి జీడిపికి మధ్య తేడా ఏంటిది, వాస్తవానికి జీడిపికి ఏంటిది, జీడిపికి నికర విదేశీ అంటే ఎన్ఎఫ్ఐఏని కలిపితే వచ్చేదే మనకేంటిది, ఎన్ఎఫ్ఐఏని కలిపితే వచ్చేదే మనకు జిఎన్పి వస్తుంది, ఏమొస్తుంది జిఎన్పి వస్తుంది. మరి జిఎన్పి అంటే ఏంటిది మెయిన్గా ఎన్ఎఫ్ఐఏ నికర విదేశీ కారక ఆదాయం, మరి ఎట్లుంటే రుణాత్మకం అయితే జీడిపి కంటే మరి జిఎన్పి అనేది తక్కువ ఉంది. ఇప్పుడు ఏమున్నది ఇక్కడ ఏమున్నది, నికర విదేశీ కారక అంటే సారీ ఇక్కడ జీడిపి కంటే జిఎన్పి అనేది తక్కువ ఉన్నది, ఎక్కువ ఉన్నది, తక్కువ ఉన్నది, ఎందుకు తక్కువ ఉన్నది, ఇక్కడ నికర విదేశీ కారక ఆదాయం భారతదేశంలో ఎట్లున్నది రుణాత్మకం ఉన్నదని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి, అంటే ఎప్పుడు కూడా రుణాత్మకంగానే ఉంటూ రావడం అనేది జరుగుతుంది, ఈ పాయింట్ కూడా మెయిన్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇప్పుడు ఎన్డిపి ఎన్ఎన్పికి మధ్య తేడా కూడా నికర విదేశీ కారక ఆదాయం కాబట్టి ఎన్డిపి కంటే ఎన్ఎన్పి కూడా తక్కువగానే ఉండడం అనేది జరిగింది, అంటే ఇక్కడ చూడండి ఏది ఎక్కువ ఉంది జీడిపి, జీడిపి అనేది 293.89 ఉన్నది, అదేవిధంగా ఎన్డిపి అనేది 259 అంటే ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేయండి ఎన్డిపి ఎన్ఎన్పి రెండు దాదాపు దగ్గర ఉంటాయి, ఎందుకంటే ఏంటి తరుగుదల తీసేయగా వచ్చేటి అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ నుంచి తరుగుదల తీసేస్తే ఎన్ఎన్పి వస్తుంది, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ నుంచి తరుగుదల తీసేస్తే ఎన్డిపి రావడం జరుగుతుంది, కాబట్టి వీటి గురించి గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. వీటి గురించి డీటెయిల్స్ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ ఇంతకుముందు చేసినా ఇక్కడ అనవసరంగా వీటి గురించి చేయట్లేదు కాబట్టి మీకు ఇంపార్టెంట్ మాత్రమే చెప్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏం చెప్పినా మనకు జీడిపి నుంచి తరుగుదల తీసేస్తే వచ్చేది ఎన్డిపి, అదే జిఎన్పి నుంచి తరుగుదల తీసేస్తే వచ్చేది మరి వాస్తవానికి ఎన్ఎన్పి రావడం అనేది జరుగుతుంది. వీటి గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మన క్లాస్లో ఉన్నాయి తీసి వెళ్ళి చూడండి, మీకు అర్థం కాకుండా నన్ను ఈజీగా అర్థమవుతాడు చెప్పిన ఓకే, అది అది చూసి అంటే అది అర్థమైతేనే మీకు ఇది ఈజీగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రస్తుత ధరల ప్రకారం. దీనిలో మెయిన్ ఏం గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలో మనకు జీడిపి అంటే జీడిపి అనేది 294 ఉంది, 2023-24లో 269.5 అంటే 269.49 ఉండే 293.89 పెరిగిందని గుర్తుపెట్టు, అంటే 269 నుంచి 294 పెరిగిందని అది మాత్రం గుర్తుపెట్టుకొని మిగతాయన్ని మర్చిపోయిన పర్లేదు, అదొకటి మాత్రం గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఓకే. మరి నెక్స్ట్ అంటే మిగతాయన్ని గుర్తుందా అంటే సింపుల్గా ఏంటిది 259 ఏమున్నది, 260 ఏమున్నది ఎన్డిపి ఉంది, 260 ఉంది అంటే దీనికి 5 తక్కువ ఏది ఉంటుంది ఎన్ఎన్పి ఉంటుంది, అంటే ఈ రెండు దగ్గర ఉంటుంది, మళ్ళీ దీనికి ఒక 5 తక్కువ ఏముంటుంది దాదాపు 5-4 తక్కువ ఏముంటుంది దేనికి జీడిపికి, మనకు 289.58 అంటే ఆల్మోస్ట్ ఒక 4-5 మాత్రమే ఇది తేడా ఉంటుంది, అంటే ఈ రెండింటికి మధ్య ఏమవుతుంది అంటే జీడిపికి జిఎన్పికి మధ్య 5 తేడా ఉంటుంది, మరి అదేవిధంగా ఎన్డిపికి ఎన్ఎన్పికి మధ్య ఆల్మోస్ట్ 5 మాత్రమే తేడా ఉంటుంది. మెయిన్గా ఇవి రెండు గుర్తుపెట్టుకుంటే ఏది మెయిన్గా ఇది గుర్తుపెట్టుకుంటే 293.89 గుర్తుపెట్టుకోండి, అవసరం అయితే గుర్తుపెట్టుకుంటే 260 గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, గుర్తుపెట్టుకోకుండా పర్లేదు ఇది సరిపోద్ది, ఏది సరిపోద్ది ఏవైతే పాయింట్లు చెప్పినో అవి మాత్రమే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. 2022-23లో 269.49 293.89 2023-24 పెరిగిందని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి అదేవిధంగా నికర విదేశీ కారక ఆదాయం రుణాత్మకంగా ఉంది కాబట్టి ఏముంది జీడిపి కంటే జిఎన్పి తక్కువగా ఉందని ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ స్థిర ధరల్లో చూస్తే స్థిర ధరల్లో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, సేమ్ స్థిర ధరల్లో కూడా సేమ్ సినారియా ఉంటుంది, ఏముంటుంది మనకు జీడిపి కంటే ఏం తక్కువ ఉంటుంది వాస్తవానికి అంటే జీడిపి అనేది జిఎన్పి కంటే ఎక్కువగా ఉంటుంది, జీడిపి అనేది జిఎన్పి కంటే ఎక్కువగా ఎందుకున్నది ఇక్కడ చూడండి, ఇక్కడ
ఇక్కడ జీడిపి అనేది 172.90 కోట్లు ఉంటే జిఎన్పి అనేది ఎంత ఉంది, 170.34 కోట్లు ఉండడం అనేది జరుగుతుంది. 170.34 కోట్లు ఉన్నది. కాబట్టి ఇక్కడ కూడా నికర విదేశీ కారక స్థిర ధరల్లో కూడా నికర విదేశీ కారక ఆదాయం రుణాత్మకంగా ఉంది కాబట్టి దీనిలో తేడా. కాబట్టి ఇంకా ఇంకా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ దీనికి ఎంత ఉంది, ఆల్మోస్ట్ 2.6 లక్షల కోట్లు తేడా ఉంది. అదేవిధంగా దీనికి అంటే నికర నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కున్న నెట్ నేషనల్ ప్రొడక్ట్ కూడా మరి 2.6 కోర్సే తేడా ఉండడం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవడం ప్రయత్నం చేయండి. మెయిన్గా ఏం గుర్తుపెట్టుకోవాలి, 2022-23 సంవత్సరంలో 160.71 లక్షల కోట్లున్న మన జీడిపి స్థిర ధరల్లో 172.90 లక్షల కోట్లకు పెరిగిందని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయాలి, మనకు స్థిర ధరల్లో ఎప్పుడు 2022-23లో మనకి ఎంత సారీ ప్రస్తుత ధరలు, ఇక్కడ ప్రస్తుత ధరలు చూద్దాం. ప్రస్తుత ధరల్లో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 269.49 లక్షల కోట్లు ఎప్పుడు 2022-23 సంవత్సరం. అది ఎంతకు పెరిగింది, 293.89 లక్షల కోట్లు అంటే 294 లక్షల కోట్లకు పెరిగిందని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు 2023-24 సంవత్సరం నాటికి పెరిగింది అంటే పెరుగుతుందని అంచనా, మనకు లేటెస్ట్ అదే తీసుకోవాలంటే అదే తీసుకున్నాం. నెక్స్ట్ స్థిర ధరల్లో ఏం గుర్తుపెట్టుకోవాలి, మనకు 160.71 లక్షల కోట్ల నుంచి 161 లక్షల కోట్ల నుంచి మనకి ఏమైంది, 172.90 లక్షల కోట్లకు ఏమైంది, పెరిగింది అని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఏమైంది, జీడిపితో పోలిస్తే జిఎన్పి అనేది తక్కువ ఉంది కాబట్టి మనకు నికర విదేశీ కారక ఆదాయం రుణాత్మకంగా ఉంది కాబట్టి జీడిపితో పోలిస్తే జిఎన్పి అనేది తక్కువ ఉందనేది ఈ 4 పాయింట్లను గుర్తుపెట్టుకొని మిగతాదంతా మర్చిపోయినా పర్లేదు. అంటే క్వశ్చన్ ఇట్లా కూడా అడుగుతాడు, మరి జీడిపి కంటే మరి తరు అంటే ఎన్డిపి ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా, జీడిపితో పోలిస్తే అంటే స్థూలతో పోలిస్తే నికర ఎప్పుడైనా తక్కువనే ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుంది, జీడిపిలో తరుగుదల కలిసి ఉంటుంది, జీడిపి నుంచి తరుగుదలను తీసేస్తేనే నికర అనేది వస్తుంది. కాబట్టి దాని గురించి చూడండి, నేను ఆల్రెడీ ఇంతకుముందు వీటి గురించి క్లాస్ చేసిన కాబట్టి చూడడానికి ప్రయత్నం చేయండి. యూట్యూబ్లో కూడా ఒక క్లాస్ ఉంది వీటి గురించి, అదేవిధంగా మనకు యాప్లో మీరు కోర్స్ తీసుకుంటే ప్రతి క్లాస్ కూడా ఉంటుంది కాబట్టి చూడడానికి ప్రయత్నం చేయండి. మరి ఇక్కడ ఏమనుకున్నాం, ఆల్రెడీ మనం ఇక్కడ ఈ 2022-23 సంవత్సరంతో పోలిస్తే 2023-24 సంవత్సరం నాటికి ఏమైంది, పెరిగింది. జీడిపి అనేది పెరిగింది, ఎంతుండే రెండు అంటే ప్రస్తుత ధరల ప్రకారం 269 కోట్లు ఉన్నది. మరి ఎంత పెరిగింది, 2023-24 నాటికి 294 లక్షల కోట్లు పెరిగింది. అదేవిధంగా స్థిర ధరల్లో 160.71 లక్షల కోట్లు ఉన్నది, ఎంత పెరిగింది, 172.90 లక్షల కోట్లకు పెరిగింది. పెరుగుదలను ఏమంటారు, మరి గత సంవత్సరంతో పోలిస్తే పెరుగుదలను ఏమంటారు, మనకు వాస్తవానికి ఇక్కడ గ్రోత్ రేట్ అని పిలవడం జరుగుతుంది. కాబట్టి మరి గ్రోత్ రేట్ అనేది గత కాలం నుంచి ఎట్లా ఉన్నది అనేది ఒకసారి చూద్దాం. అంటే గ్రోత్ అంటే భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేట్ అనేది మెయిన్గా ఎప్పటి నుంచి 2019-20 సంవత్సరం నుంచి ఏ విధంగా ఉందనే దాని గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అంటే ఇది ఎట్లుంది, ప్రస్తుత ధరలో ఎట్లుంది, స్థిర ధరలో ఎట్లుంది, ఇది మొత్తం గుర్తుపెట్టుకోవాలంటే మొత్తం అవసరం ఉంది. నేను ఏం చెప్పినో అది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, సరిపోతుంది. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం, 2019-20 సంవత్సరంలో మనకు ప్రస్తుత ధరల ప్రకారం జీడిపి గ్రోత్ రేట్ అనేది 6.4% ఉండే అది ఏమైంది, మనకు 2020-21 నాటికి ఏమైంది, మరి 1.2% తగ్గిపోవడం అనేది జరిగింది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2020-21 సంవత్సరంలో మనకు భారతదేశంలో COVID-19 రావడం జరిగింది. భారతదేశంలో 2020-21లో COVID-19 రావడం వల్ల భారతదేశం యొక్క గ్రోత్ రేట్ అనేది తగ్గిపోవడం అనేది జరిగింది. భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ రేట్ అనేది తగ్గిపోవడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది మెయిన్గా ఇక్కడ నుంచి ఏమైంది, ఆటోమేటిక్గా మనకు ప్రస్తుత ధరల్లో జీడిపి గ్రోత్ రేట్ అనేది ఏకంగా -1.2% ఉన్నది. ఏమైంది, ఆటోమేటిక్గా మనకు 18.9% గ్రోత్ రేట్ నమ్మది. అంటే ఒక్కసారిగా ఏం జరిగింది, మనకు ఈ విధంగా అంటే పైన గ్రోత్ రేట్ ఈ విధంగా ఉన్నది, ఇట్లా కిందికి పడి మళ్ళీ ఇట్లా ఒక్కటేసారి ఇట్లా ఈ విధంగా రికవరీ కావడం అనేది జరిగింది. అంటే ఈ విధంగా రికవరీ కావడం జరిగింది, అంటే దీనివల్ల అంటే ఎందుకు రికవరీ అయిందంటే బేస్ ఎఫెక్ట్ అంటే ఏంటిది, వాస్తవానికి ఇప్పుడు మీరు అనుకుందాం, మీరున్నారండి, మీ అందరికి కూడా ఏమనుకుందాం, మీకు ఆల్మోస్ట్ అంటే 100కు మీకు ప్రతి సంవత్సరం 80 మార్కులు వస్తున్నాయి, 80 మార్కులు ప్రతి సంవత్సరం
వస్తున్నాయని మనం అనుకుందాం. 80 మార్కులు వస్తున్న సమయంలో మీకు ఏమైందంటే, మీకు ఆటోమేటిక్గా ఒకసారి ఫీవర్ అనో ఏదో వచ్చి ఒకసారి మీరు చదవలేకపోయారు. మీరు అంటే 100 మార్కులు అనుకుందాం, 100కు మీకు ఆటోమేటిక్గా ఏమైంది, మీరు చదవలేక ఒక్కసారి మీరు 20 మార్కులకు పడిపోయింది. అంటే 100 నుంచి ఏమైంది, 20 మార్కులకు పడిపోయింది. అంటే ప్రతిసారి మీకు ఎంత వచ్చేటి, అంటే ఇట్లా చూద్దాం, ఒకసారి ఇట్లా చూడండి, ప్రతిసారి మీకు ఎంత వచ్చేటి, ప్రతిసారి మీకు 80 మార్కులు వచ్చేటి, 80 వచ్చేటి, ఇంకోసారి 85 వచ్చినాయి, ఇంకోసారి 90 వచ్చినాయి. ఏమైంది, ఈ 90 వచ్చిన తర్వాత నెక్స్ట్ సార్ ఏమైంది, ఆటోమేటిక్గా మీకు చాలా ఫీవర్ వచ్చి మీ మార్కులు ఏంటి, మీ స్కోర్ ఏంటి 50కి పడిపోయింది. అంటే ఇక్కడ ఏమైంది, ప్రతి సంవత్సరం గ్రోత్ అవుతూ వస్తుంది. ఇంకో సంవత్సరం ఏమైంది, ఆటోమేటిక్గా మైనస్. అంటే ఇక్కడ గ్రోత్ ఎంత ఉన్నది, ఇక్కడ ప్లస్ గ్రోత్ రేట్ ఉన్నది. అంటే 80 నుంచి 85 అంటే ఎంతో కొంత ప్లస్ గ్రోత్ రేట్ ఉన్నట్టే, అదేవిధంగా 85 నుంచి 90 అంటే ఎంతో కొంత ప్లస్ గ్రోత్ రేట్ ఉన్నట్టే. అదే ఏమైంది, 90 నుంచి ఆటోమేటిక్గా మీరు ఏమైంది, 50కి పడిపోయింది. 50కి పడిపోయింది అంటే ఇక్కడ ఏమైంది, మైనస్ గ్రోత్ రేట్ మీకు నమోదైందని చెప్పచ్చు. మరి 50 నుంచి మళ్ళీ రికవర్ అయ్యి మీరు ఎంత అయ్యారు, 85 నుంచి లేదా 90 వరకు పోయినా అనుకో, 85 వరకు పోయినా ఇక్కడ ఏమైంది, ఇక్కడ మళ్ళా ప్లస్ గ్రోత్ రేట్ నమోదైనట్టే. అంటే ఈ విధంగా తక్కువ కిందికి పడిపోయింది ఎప్పుడైనా కానీ పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే రికవరీ అయినప్పుడు ఆటోమేటిక్గా, అంటే ఒక్క సంవత్సరమే మన కరోనా పెద్ద ఇబ్బంది పెట్టలేదు భారతదేశాన్ని, కరోనాగా 1 ఇయర్ మాత్రమే ఇబ్బంది పెట్టగలిగింది. ఆ 1 ఇయర్ తర్వాత నెక్స్ట్ ఇయర్ రికవరీ ఆటోమేటిక్గా హైలైట్గా, అంటే ఎక్స్ట్రాగా 2021-22లో మంచి గ్రోత్ రేట్ను నమోదు చేయడం జరిగింది. నేను దీని గురించి మళ్ళీ ఎక్కడంటే తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే నెక్స్ట్ చెప్తా, దా అక్కడ చెప్పేటప్పుడు మొత్తం తెలంగాణ ఇండియా కలిపి చెప్పుకుందాం. ఇక్కడ మాత్రం మీకు దీని గురించి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అక్కడ ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఈ విధంగా ప్రస్తుత ధరల ప్రకారం -1.2 ఉన్నది, 8.9 ఉంది. తర్వాత 2022-23 సంవత్సరంలో మనకు 14.2%. అంటే మనకి ఏంటిది, మనం ఏమనుకున్న ఫస్ట్ రివైజ్డ్ అంచనాల ప్రకారం, ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ప్రకారం మనకి ఇక్కడ 14.2% గ్రోత్ రేటు నమోదు కావడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుత ధరల్లో మనకు 2022-23-24లో 9.1% గ్రోత్ రేటు నమోదు అవుతుందని అంచనా వేయడం అనేది జరిగింది. నెక్స్ట్ స్థిర ధరలు, అంటే మీకు ప్రస్తుత ధరలకు స్థిర ధరలకు తేడా తెలుసు, నేను ఆల్రెడీ చెప్పిన కాబట్టి ఇక్కడ చెప్పట్లేదు. ఇక్కడ చూడండి, 2019-20 సంవత్సరంలో మనకు వాస్తవానికి స్థిర ధరల్లో మనకు 3.9% గ్రోత్ రేట్ నమోదైంది. అంటే కరోనా అనేది అప్పుడే మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ సంవత్సరంలో ఎంత నమోదైంది, 3.9% గ్రోత్ రేట్ నమోదైతే. అంటే నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే, అంటే మనకు 2020 మార్చిలోనే మనకు లాక్డౌన్ విధించడం జరిగింది కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది పడ్డది కాబట్టి మనకు ఎంత నమోదైంది, 3.9% గ్రోత్ రేట్ నమోదైతే. 2020-21లో సవరించిన అంచనాల ప్రకారం -5.8% గ్రోత్ రేటు నమోదు కావడం జరిగింది. మనం ఇంతకుముందు ఆల్రెడీ ఎకనామిక్ సర్వేలో ఎంత చదువుకున్నాం, -6.6% గ్రోత్ రేట్ నమోదైందని చదువుకున్నాం, కానీ సవరించిన అంచనాల ప్రకారం ఏమైంది, -5.8% గ్రోత్ రేటు నమోదు కావడం జరిగింది. అంటే గతంతో పోలిస్తే సవరించినప్పుడు ఏమైంది, గ్రోత్ రేట్ తగ్గింది. మనం ఇంతకుముందు ఏమని చదువుకుంటున్నాం, భారతదేశ చరిత్రలో అత్యల్ప జీడిపి గ్రోత్ రేట్ నమోదైన సంవత్సరం మనం ఏమనుకుంటున్నాం మరి 2020-21 -6.6% గ్రోత్ రేటు నమోదైందని మనం డిస్కస్ చేస్తాం. కానీ అది ఏమైంది, -5.8% తోటి మనకు ఇది సెకండ్ ప్లేస్లో నిలవడం అనేది జరిగింది. అయితే మనకు భారతదేశంలో ఇక్కడ 2021-22 సంవత్సరంలో మనకు 9.7% గ్రోత్ రేట్ నమోదు కావడం జరిగింది. 9.7% గ్రోత్ రేట్ నమోదు, అంటే ఒకటేసారి ఏమైంది, ఆటోమేటిక్గా బేస్ ఎఫెక్ట్ వల్ల ఇక్కడ ఏమైంది, కిందికి పడిపోయింది, మళ్ళీ ఒకసారి పైకి లేవడం అనేది జరిగింది. అంటే ప్రస్తుత ధరల్లో ఏ విధంగా లేచిందో స్థిర ధరల్లో అదేవిధంగా 9.7% గ్రోత్ రేటు నమోదు కావడం అనేది జరిగింది. తర్వాత మనకు 2022-23లో 7.0% గ్రోత్ రేట్ నమోదైంది. 2023-24లో 7.6% గ్రోత్ రేటు నమోదు కావడం అనేది జరిగింది. అంటే మనకేమైంది, ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, COVID-19 తర్వాత వీషేప్ రికవరీని భారతదేశ ఆర్థిక వ్యవస్థ సాధించడం అనేది జరిగింది. అదేవిధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మనకు చూసినట్లయితే COVID-19 తర్వాత సంవత్సరాల్లో మంచి గ్రోత్ రేట్ని నమోదు చేసింది. ఇక్కడ 2022-23లో ఇది మెయిన్గా స్థిర ధరలను మెయిన్గా గుర్తుపెట్టుకోండి, ప్రస్తుత ధరలను గత సంవత్సరం 14.2, అదేవిధంగా 2023-24 గుర్తుపెట్టుకోండి. మెయిన్గా ఏమైంది, వీషేప్ రికవరీ అనేది సాధించి ప్రస్తుత ధరల ప్రకారం, అంటే -1.2 ఉన్నది, ఏమైంది, ఆటోమేటిక్గా పెరుగుతూ రావడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే పెరుగుతూ రావడం జరిగిందంటే ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు ఏమంటారంటే, ప్రస్తుత ధరల్లోనైనా స్థిర ధరల్లోనైనా మరి ప్రస్తుత ధరల్లో అయితే గత సంవత్సరంతో పోలిస్తే 2023-24 నాటికి గ్రోత్ రేట్ అనేది తగ్గుతుంది అనేది అంచనా వేయడం జరిగింది. గ్రోత్ రేట్ అనేది తగ్గుతుంది, 9.1%కు రావడం అనేది జరుగుతుంది. అంటే ఏది 2020-21తో పోలిస్తే 21-22 నాటికి పెరిగింది, 22-23 నాటికి ఏమైంది, తగ్గింది. అదేవిధంగా 23-24 నాటికి కూడా తగ్గడం అనేది, అంటే తగ్గుతూ రావడం అనేది జరుగుతుంది.
అయినప్పటికీ కూడా చూడండి ఇక్కడ స్థిర ధరల్లో -5.8% ఉన్నది, 9.7% పెరిగింది ఒకటేసారి. మళ్ళీ ఏమైంది 2022-23లో కొద్దిగా తగ్గింది, 7.0% నమోదు చేసింది, అంటే 7.0% నమోదు చేసింది. అది 2023-24 నాటికి 7.6%, అంటే 2023-24 ఈ ఆర్థిక 2023-24 ఆర్థిక సంవత్సరంలో 7.6% గ్రోత్ రేటు నమోదు చేస్తుందని అంచనా వేయడం జరిగింది. అంటే భారతదేశ జీడిపి వృద్ధి రేట్ అనేది 7.6% నమోదు చేస్తుందని అంచనా వేయడం అనేది జరిగింది. మెయిన్గా ఇవి రెండు గుర్తుపెట్టుకోండి, అంటే ఈ డేటాను మొత్తం కూడా దీనిలో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడి నుంచి అంటే మెయిన్గా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మెయిన్గా స్థిర ధరల్లో వీటన్నింటిని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఎప్పుడు 2019-20లో 3.9%, 2020-21లో -5.8%, అదేవిధంగా 2021-22లో 9.7%, 2022-23లో 7.0%, 2023-24లో 7.6% గ్రోత్ రేటు నమోదు కావడం జరిగింది. మీకు క్వశ్చన్ ఇస్తున్నా, ఏం క్వశ్చన్ అంటే భారతదేశ చరిత్రలో అత్యల్ప జీడిపి, అంటే అత్యల్ప జీడిపి గ్రోత్ రేటు నమోదైన సంవత్సరం ఏదో మీరు కామెంట్ రూపంలో చెప్పండి. అదేవిధంగా భారతదేశ చరిత్రలో అత్యధిక జీడిపి గ్రోత్ రేటు నమోదైన సంవత్సరం ఏదో కామెంట్ రూపంలో పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఈ విధంగా భారతదేశంలో గ్రోత్ రేట్ అనేది ఉన్నా, మెయిన్గా గ్రోత్ రేట్ అనేది దేనిలో తీసుకుంటాం, స్థిర ధరల్లోనే తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ బీపీ, అంటే మనం ఏమనుకున్నాం జీవీఏ బీపీ అంటే ఏంటిదో చెప్పిన, జీవీఏకున్న జీడిపికి తేడా ఏంటిదో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసింది. అంటే జీవీఏ బీపీ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ అట్ బేసిక్ ప్రైస్, అంటే జీవీఏ బీపీకి ఏంటిది మనం ఇండైరెక్ట్ ట్యాక్స్ కలిపి సబ్సిడీలను తీసేస్తే మనకు ఆటోమేటిక్గా జీడిపి అనేది వస్తుంది. జీవీఏ అంటే మనం కొత్తగా 2014-15 నుంచి మనకు జాతీయాదాయం అంచనాల్లో జీవీఏ బీపీ ప్రకారం అంచనా వేయడం అనేది జరుగుతుందని మనం అనుకున్నాం. అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ను జీవీఏ అట్ బీపీని మనకు ప్రవేశపెట్టడం జరిగిందని మనం డిస్కస్ చేసినాం. దీని గురించి ఆల్రెడీ నేను డిస్కస్ చేసిన. ఇక్కడ ప్రస్తుత ధరల్లో జీవీఏ బీపీ అనేది 2022-23లో 14% ఉండే, అంటే జీడిపి అనేది 14.2% ఉంటే జీవీఏ బీపీ అనేది 14% ఉండే. అదేవిధంగా స్థిర ధరల్లో 6.7% నమోదు, అంటే జీడిపి గ్రోత్ రేట్ అనేది 2022-23లో 7.0% నమోదైతే జీవీఏ బీపీ గ్రోత్ రేట్ అనేది 6.7% నమోదు కావడం జరిగింది. 6.7% నమోదు కావడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 2023-24 లేటెస్ట్ ప్రకారం 8.2% జీవీఏ బీపీ గ్రోత్ రేట్ నమోదైతే అదేవిధంగా స్థిర ధరల్లో 6.9% నమోదైంది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మెయిన్గా స్థిర ధరలను గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. జీడిపి గ్రోత్ రేట్ ఇది, ఇది జీవీఏ గ్రోత్ రేట్. నెక్స్ట్ మనం ఏం చేద్దాం ఇంకా, మరి రీసెంట్గా ఎకనామిక్ సర్వే ఇవ్వకపోయినప్పటికీ కూడా ఇంట్రీమ్ బడ్జెట్లో మన గవర్నమెంట్ ఏం ప్రకటించిందంటే, మరి రివ్యూ ఆన్ ఇండియన్ ఎకానమీ మీద ఒక ఇండియన్ ఎకానమీ అనే ఒక డాక్యుమెంట్ను రిలీజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఏం చెప్పిందంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది 2030వ సంవత్సరం నాటికి మనకు ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 3వ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా భారతదేశం ఇప్పుడు 8వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అంటే జీడిపి పరంగా ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మిగతా వాటి గురించి నెక్స్ట్ క్లాసులో మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరి డివిఆర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా కోర్సు మీకు ఎవరైనా ఎకానమీ కోర్సు కావాలంటే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా వీడియోని ఇప్పటిదాకా చూసినట్టే మీకు నచ్చట్టే కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.